ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు కూడా దేవుడి వాక్యం వింటూ బలపరచబడుతున్నారని దేవుని నమ్మి స్తుతిస్తున్నాము. అలాగే దేవుడి నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని దర్శించండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విలువైన మాటలు మాకు ఇవ్వండి తండ్రి. అలాగే నీ అందు స్థిరపరచబడ్డానికి, లోకంలో నీ సాక్షులుగా జీవించడానికి, నీ మాటలో ఉన్న శక్తిని మాధుర్యాన్ని గ్రహించడానికి మా అందరికీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడనూ సిగ్గుపడరు. Romans chapter 10 verse 11. Whosoever believeth on him shall not be ashamed. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా కూడా ఏ విషయాన్ని బట్టి అయినా కూడా సిగ్గుపడుతున్నారా అండి? అయ్యో, నా జీవితంలో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉన్నారా? అయితే దేవుడు మీకోసమేనండి వాగ్దానం ఇచ్చాడు. ఎవరైతే దేవుడి యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరండి. సియోనులో నా యేసుతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడేదా, ఈ నిరీక్షణ మమ్ము సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ పాట చాలాసార్లు నా జీవితంలో నేను పాడుకున్నానండి. నిజంగా అంటే ఈ పాట పాడుతున్న ప్రతిసారి చాలా ఓదార్పు, చాలా ధైర్యము, అలాగే చాలా నింపుదల, దేవుని యొక్క అభిషేకాన్ని నేను చూడగలిగాను. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపరచడండి. ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుని ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కొనించబడరండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు అండి, సర్వంతర్యామి, ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన అవమానపరచడు. పరిస్థితులు మనం అవమానించబడుతున్నట్లుగా కనిపించినా, పరిస్థితులు మనం సిగ్గుపడేటట్లుగా చేస్తున్నట్లుగా అనిపించినా, ఆ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసి తిరిగి తన బిడ్డలమైన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి తన నామానికి మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడండి దేవుడు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడే మనకి మాదిరి అండి. యేసయ్య కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక సార్లు దేవుడు అవమానించబడ్డు, అలాగే అనేక సార్లు దేవుణ్ణి నిందించారు. మరి ఆయన పాపులతో కలిసి పాపుల్ని మారుస్తున్నప్పుడు ఆయన పాపులతో సహవాసం చేస్తున్నాడని, ఈయన పాపులకు స్నేహితుడు అని పిలువబడ్డాడండి. సాతాను యేసయ్యని కూడా చాలాసార్లు శోధించిందండి. మరి దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండానే మరి ఆయన ముగించి వేయబడాలని చెప్పి అనేక సార్లు అనేక ప్రయత్నాలు సాతాను చేసింది. కానీ దేవుడు ఎక్కడ కూడా మరి లొంగలేదు, భయపడలేదు. మరి తండ్రి వైపు చూస్తూ ఈ లోకంలో తన యాత్రను కొనసాగించాడు. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 59వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాలి ఎత్తి కానీ యేసు తాకి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుడు యూదా జనాంగంతో ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అనేకమైన విషయాలు వాళ్ళకు చెప్తున్నాడు. అయితే వాళ్ళు దేవుని మాటలు అంగీకరించటం లేదు. మరి ఎందుకు వాళ్ళు రాళ్ళు రువ్వాల్సి వచ్చింది దేవుడిపైకి అంటే, మనం ఒకసారి ఇదే అధ్యాయంలో 55వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పినడలా మీ వల్ల నేను అబద్ధికుడునైందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఎవరి గురించి యేసయ్య ఏ మాట చెప్తున్నాడంటే, తండ్రిని గురించి. తండ్రి గురించి నాకు బాగా తెలుసు, నా తండ్రి ఎవరో నాకు బాగా తెలుసు, ఆయన ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తున్నాను. మరి నేను తండ్రిని తెలీదు అని చెప్తే నేను అబద్ధికుడిని అవుతాను. కాబట్టి ఆయన నాకేం చెప్తున్నాడో అదే నేను చేస్తున్నాను, ఆయన నేను చేయమంటున్నాడో అదే నేను చేస్తున్నానని యేసయ్య యూదులకి చెప్తూ ఉన్నాడు. ఒకసారి 56వ వచనం కూడా చూద్దాము. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించనను. అందుకు యూదులు,
నీకింకా ఏ 10 సంవత్సరాలైనా లేవే, నువ్వు అబ్రహాం చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మరి ఇక్కడ దేవుడు అబ్రహాం గురించి చెప్తున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నటువంటి వాడును అని చెప్తే యూదులకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు అబ్రహాం కంటే నేను ముందున్నానని. కానీ యూదులు ఏమంటున్నాడు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వెప్పుడు అబ్రహాం చూసావు అని చెప్పేసి రాళ్ళు రువ్వడానికి దేవుడి మీద రాళ్ళు రేపాడండి. కానీ దేవుడే దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయినని చూస్తున్నాం. ఒకవేళ ఆ రాళ్ళు ఆ రోజు రువ్వి అంటే దేవుడు రక్తం అక్కడ చిందించబడేది, కానీ దేవుడు చిత్తము, దేవుడు యొక్క ప్రణాళిక అక్కడ జరుగుండేది కాదు. కాబట్టే దేవుడు దాగి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మన పాపము మన దోషము ఆయన మీద వేయబడాలి, ఆయన రక్తం ద్వారా మనందరికీ విమోచన కాబట్టి ఆ రక్తము సంపూర్ణంగా చిందించబడాలి కాబట్టి ఈ విధంగా అవ్వకూడదు అని చెప్పేసి దేవుడు అక్కడ నుంచి దాగి బయటకు వచ్చాడు. మరి దేవుడికి ఎందుకు దాగి రావాల్సి వచ్చిందండి, ఎంతగా అవమానించబడ్డాడు దేవుడు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. కానీ ఇవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. కాబట్టి ఓపికగా ఆ సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఎన్నిసార్లు అవమానించబడ్డాడో, ఎన్నిసార్లు నిందించబడ్డాడో అయినప్పటికీ కూడా దేవుడు వాటి ఏటిని కూడా పట్టించుకోలేదండి. ఎందుకంటే దేవుడికి తెలుసు సాతాను దేవుణ్ణి ఎంతగా శోధించిందంటే చాలా శోధించింది. కానీ వాటి అన్నిటినీ కూడా దేవుడు జయించి ఆ ఘోరమైన శిలువ మరణాన్ని మన కోసం పొందాడు. మరి సాతాన్ ఆ రోజు యేసయ్యను చూసి నవ్వింది. ఆయన పడుతున్నటువంటి వేదనను చూసి, ఆయన పడుతున్నటువంటి శ్రమను చూసి మరి ఎంతో సంతోషించింది. లూకా సువార్త 23:35 ఒకసారి మనం చూసినట్లయితే, ప్రజలు నిలవబడి చూచుండ్రి అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడలా తను తాను రక్షించుకోనని అభాసించిరి. చూడండి దేవుణ్ణి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారో. మరి అనేకుల్ని రక్షించాడు కదా, మరి ఇప్పుడు దేవుడైతే తనని తాను రక్షించుకోవాలి అని చెప్పేసి మరి అవమానపరుస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అయినా కూడా శిలువ మీద దయనీయంగా వేలాడుతున్నటువంటి దేవుడు ఆ సిగ్గుని, అవమానాన్ని, ఆ నిందలన్నింటినీ కూడా మన కోసమే వేసుకొని మన పాపము నుంచి మనల్ని విముక్తి చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ శ్రమల్ని అన్నిటినీ కూడా తట్టుకొని ఆ శిలువ మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడండి. సాతాను అనుకుంది ఆ యేసుప్రభు మరణంతోనే అయిపోయిందిలే అని. కానీ ఆయన మరణపు యొక్క ముళ్ళును విరిచినటువంటి దేవుడు, పాతాలపు యొక్క తాళపు చెవులు కలిగినటువంటి దేవుడు, ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు మృత్యుంజయుడు లేచిన తర్వాత సాతాను దాని కుతంత్రాలు సమస్తం కూడా ఓడిపోయాయి. ఈరోజు మనందరికీ కూడా పాపం నుంచి విముక్తి కలిగింది. ఆ రోజు ఏసై పడుతున్నటువంటి శ్రమాలు చూసి సాతాను నవ్వుకుంది, అలాగే అపహసించింది, కానీ అది ఓడిపోయింది. అలాగే ఈరోజు నిన్ను చూసి ఏ శ్రమలైనా మనం అయిపోయావు అని చెప్పి నేను సిగ్గుపరచాలని శ్రమలు నీ పైన ఎగిసిగిసి పడుతుంటే నువ్వు భయపడొద్దు. ఎందుకంటే సమస్యలు తర్వాత పరిస్థితులు అన్నీ కూడా నిన్ను సిగ్గుపరిచే విధంగా ఉన్నాయి. అలాగే ఏసై ప్రభు చుట్టూ కూడా అలానే ఉన్నాయండి, కానీ వాటిని చూసేసే భయపడలేదు కదా. మరి ఈరోజు అదే దేవుని నమ్ముకున్నటువంటి మనము, మనకు వస్తున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి మరి భయంకరమైన స్థితి గతులు మనల్ని సిగ్గుపరచాలని మన మీదకి ఎగిసెగిసి పడుతున్నప్పటికీ మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. ఏసయ్య సమస్తాన్ని జయించి విజయ వీరుడుగా నిలబడ్డాడండి, అలాగే అదే శక్తిని మనలో కూడా నింపాడు. కాబట్టి పరిస్థితులు చూసి నువ్వు భయపడద్దు, సిగ్గుపడద్దు. మరి ఏదైనా సమస్య నీ ముందు వచ్చి నేను అవమానపరిచినట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా దానికి లొంగద్దు, దానికి భయపడద్దు. ఎందుకంటే మన పక్షంగా ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచు. అలాగే ఏ పరిస్థితి నీకు ఆ విధంగా కనిపిస్తుంటే అది దేవుని చేతికి అప్పగించు. నువ్వు నిశ్చింతగా ఉండు, ఆ యొక్క షేమ్ని దేవుడు నీకు ఫేమ్గా మార్చిపోతున్నాడండి. ఏ అవమానమైతే ఉందో ఈరోజు దాన్ని దేవుడు నీకు ఘనతగా మార్చిపోతున్నాడు. నమ్ముతావా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం? మరి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పటికి కూడా సిగ్గుపడరు. మరి నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లెక్కిస్తారా? పరలోకపు తండ్రి, మా జీవితాల్లో తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది. ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడరని. అయ్యా ఈరోజు ఎవరు ఏ సిగ్గుపరచబడే పరిస్థితిలో ఉన్నారని చెప్పి కృంగిపోతూ బాధపడుతూ వేదనతో నీ వైపు చూస్తున్నారో తండ్రి,
ఏ పరిస్థితికి కూడా మమ్మల్ని ఏమి చేయలేదని మా పరమతండ్రిని మీరు సమస్తాన్ని జయించి విజయవీరుడిగా మా ముందున్నారు కాబట్టి మేము మీ యందు విశ్వాసం ఉంచాం తండ్రి. మాకు కూడా ఈ లోకాన్ని జయించే శక్తిని, పరిస్థితులు జయించే శక్తిని, ప్రతిదీ జయించి నామానికి మహిమకరంగా ఈ లోకంలో నిలబడే కృపను మా అందరికీ దయచేయమని వాగ్దానం నెరవేర్పు. మా అందరి జీవితంలో చూసినట్లుగా ఈరోజు ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ యొక్క అవమానంగా ఉందా ఆ అవమానాన్ని కొట్టివేసి ఘనతగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.